అదే షర్మిల ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? అది అది వర్కౌట్ అవుతుందని అనుకోవడం అతి ఉత్సాహం అవుతుంది. అంటే ఇది ఒక ఒక విధంగా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీజేపీ సపోర్ట్ చేస్తోందంటారు, బీజేపీ ఏమో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోందంటారు, ఇంకోళ్ళు ఏమో టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తోందంటారు. నిజంగా షర్మిల పార్టీ పెట్టడానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఆమెను అడగాలి. అంటే మీ ఉద్దేశంలో చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ ఏదైనా కానీ ఎవరు చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, చేయడం లేదా లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి కళలో వచ్చి నా పేరున పార్టీ పెట్టమ్మా అని చెప్పి నేను ఉంటాను నీతో అని చెప్పాడా? అంటే ఇక్కడ రెడ్డి ఓట్లని కొల్లగొట్టడానికి అలాగే మైనారిటీ ఓట్లని కొల్లగొట్టడానికి అనే ఒక ఇవన్నీ స్పెక్యులేషన్స్ చాలా ఉంటాయి. అది క్రమంగా ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు మనం కాపు ఓట్లను పెట్టి ఎంత పవన్ కళ్యాణ్ చిరంజీవి గెలిచారు, పవన్ కళ్యాణ్ రెండు సీట్లు కూడా గెలవలేకపోయారు, ఒకటే గెలిచారు, రెండు కూడా గెలవలేకపోయాడు. అదే పవన్ కళ్యాణ్ ఒకటే తను గెలవలేదు, వాళ్ళ రెండు చోట్ల రెండు చోట్ల ఓడిపోయాడు. రెండు చోట్ల జనం ఆదరణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ వేరు, అంత ఫాలోయింగ్ కూడా ఇక్కడ లేదు. అంటే టూ అర్లీ లేట్ బాణం అయితే తిరిగి విరిగిపోతుందంటారా? ఎవరి బాణమో తెలియదు కానీ బాణం అయితే విరుగుతుంది. అది పెద్ద నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు, దానికి ఏదో పెద్ద రెస్పాన్స్ వస్తుంది. ఓకే, షర్మిల పార్టీ తెలంగాణలో తన ఇది ఇది టోటల్ కాంట్రడిక్షన్. ఈరోజు ఆంధ్ర తెలంగాణ ఉండేటువంటి ఇష్యూస్ కానీ ఇవి కానీ మాకు ఏం సంబంధం లేదు అని, ఆంధ్రతో సంబంధం లేదు, మేము తెలంగాణ కొరకే ఇది చేస్తామనేటువంటి అది అది ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోతుంది. దట్ ఆర్గ్యుమెంట్ విల్ నాట్ కన్విన్స్. సో నెక్స్ట్ ఎలక్షన్స్ ఎజెండా ఏంటి సార్? అన్ని పార్టీలవి చూద్దాం. అన్ని పార్టీలు ఏముంటే అధికారంలోకి వస్తాయి. అది ఇంకా టైం ఉంది కదా. మీ ఉద్దేశంలో ఇప్పుడు ప్రజల విశ్వాసం పొందాలి. సో ప్రజల విశ్వాసం ఏదో ఒక పార్టీ పొంది మంచి ప్రజల విశ్వాసం పొందకుండా నువ్వు ఎంత డబ్బు పెట్టినా, ఎంతమందిని జన సమీకరణ చేసినా, ఎంత ఉత్సాహంగా జిందాబాదులు కొట్టినా, ఎంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మొబిలైజ్ చేసినా, ఇవన్నీ ప్రజల విశ్వాసం పొందడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి? గతంలో ఎందుకు పొందలేకపోయారు అధికారంలో లేనటువంటి పార్టీలు? అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇంకేం చేస్తే దాన్ని కాపాడుకోవచ్చు అని వాళ్ళు ఆలోచన చేస్తారు, లేనటువంటి వారు ఈ రకంగా ఆలోచన. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.